అందరికీ నమస్కారం అండి. ఎందరో మహానుభావులు వేదిక మీద ఉన్నారు, నిర్మాతల నుంచి రచయితల నుంచి దర్శకులు నటులు అందరూ. కాకపోతే నేను వీళ్ళందరిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే అందరూ ప్రేక్షకులు. సో ఒక ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడిని ఎదురుపడితే, దేవుడు ఎదురుపడితే కోరుకోవడానికి కూడా భయమేసి అంత గొప్ప సక్సెస్ సినిమాకి రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదంటే కంగ్రాచులేషన్స్ గురించి చెప్పండి, థ్యాంక్స్ నేను చెప్తాను అన్నమాట. త్రివిక్రమ్ గారి సాంగత్యంలో ఆ సమయస్ఫూర్తి. అలాగే త్రివిక్రమ్ గారి గురించి ఒక ముక్క చెప్పాలి. ఇక్కడ మాట్లాడే చాలామంది పెద్దలు ఉన్నారు, ముందు విషయాలు మాట్లాడాలి. త్రివిక్రమ్ గారి గురు ఇప్పటిదాకా ఆయన చూపించిన ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఆయన ప్రతిభ కనిపిస్తే ఈ సినిమాలో ఆయన దమ్ము కనిపించింది. ఎందుకంటే ఏ సినిమా చేసినా, ఏ సినిమా కథ తయారు చేసినా ఫస్ట్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ఈ కథ ఎలాగే ఉండాలి. మీరు అందరినీ పేరు పేరుతో పిలిచారు, బాగుంది. ఇప్పుడు రామ్ మాస్టర్ ఎవరో లక్ష్మణ్ మాస్టర్ ఎవరో మీరు చెప్పండి ఒకసారి. చెప్పాక బొగ్గే ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేద్దాం ఫంక్షన్. ఇద్దరు రామలక్ష్మణ్లే, వాళ్ళని విడిపించి చెప్పలేం కదా. హర్ష గారు ప్లీజ్. సో ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి ప్రత్యేకంగా యుఎస్ నుంచి వచ్చిన టాక్ ఫస్ట్ నేను విన్నాను. చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ చాలా డీటెయిల్గా చాలా ధైర్యంగా తీసిన సినిమా ఇది, చాలా చక్కగా ఫ్యామిలీ ఎమోషన్స్ని డీల్ చేయటం అది ఇది చాలా బాగుందని చెప్పి ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాగే సినిమాకి ఎదుగుతూ తన ప్రతిభను అద్భుతంగా చూపించుకున్న బన్నీ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ మూవీలో అతను చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతం. ఇలా పేరు పేరున అందరికీ ఈ సినిమాలో భాగమైన అందరికీ ఇంక్లూడింగ్ నాకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు ప్లీజ్.